జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ మండలంలోని కోనేరు బుక్కాపురం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విఎం అబ్రహీం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామంలోని సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలకు అనుగుణంగా హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని తమకు ఓట్లు అడుగుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎక్కువ సంఖ్యలో గ్రామాల్లో ప్రజలు చాలా స్వంతంగా ముందుకు వచ్చి ఆహ్వానం పలుకుతున్నారని, ప్రజలు మా వెంటే ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మమ్మల్ని గెలిపించాలని ఆయన కోరారు. ఆలంపూర్ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, రాష్ట్రంలో కేసీఆర్ 100 సీట్లకు పైగా గెలుపొంది మళ్లీ సీఎం కేసీఆర్ అవుతారని ఆయన జోషన్ చెప్పారు. సార్ మద్దతు ఘటియనమ్మా. వచ్చింది మన ఇక్కడ ఇద్దరు వచ్చింది ఇప్పుడు ఎకరానికి 10 పెంచినాడు నష్టపోయినారని ఇంకా వేరు. ఎన్నికలలో భాగంగా ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని కోనేరు గ్రామానికి రావడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ ఆహ్వానమే ఒక ఇండికేషన్ ఏంటి, మేమందరం నీకు సపోర్ట్ చేస్తున్నాము అన్నట్లు. తర్వాత ప్రచారంలో కూడా ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ముందుగా ఉన్నాం. కేసీఆర్ గారు 105 సీట్లను ఏదైతే ప్రకటించినాడో, మరి ప్రచారంలో చాలా ముందున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు ఏదని ఓటమిని, ఎందుకంటే ఇంత వరుసకు కూడా వాళ్ళు కంప్లీట్గా మహాకూటమిలో అనౌన్స్ చేయడం జరగలేదు. కాబట్టి పెద్ద ఎత్తున అలంపూర్ నియోజకవర్గంలో ఓటర్లు చాలా ఆసక్తితో ఉన్నారు, చాలా ఆతురుతో ఉన్నారు ఓటు వేసి గెలిపించాలని. మరి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, మరి అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే అబ్రహాంకు ఓటు వేయాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలు, అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నావో అంతకంటే పెద్ద ఎత్తున చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు చేయాల అని చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటు వేస్తున్నారు, గులాబీ జెండా ఎగురుతుంది. మరి రాష్ట్రంలో 100 సీట్లకు ఇంకా ఎక్కువనే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతుంది.